అందరికి నమస్కారం శుభోదయం ఈరోజు ఉదయం నేను చూసేటప్పటికి కొంతమంది మిత్రులు మా హిందూ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళు చాలా మంది రమణ దీక్షితులు గారు ఆయన అంటే చాలా మంది ఎంతో గౌరవిస్తారు ఆయన మరి పండితులు పిహెచ్డి చేశారు ఈసే సైంటిస్ట్ ఇన్ కెమిస్ట్రీ మరి అటువంటి విశిష్టమైన వ్యక్తి అని అందరూ భావిస్తూ రమణ దీక్షితులు గారిని ఎంతోమంది గౌరవిస్తూ ఉంటే ఆయనకున్న పరువుని గంగలో కలుపుకునే విధంగా మరి సుమారు 33 కేసుల్లో మరి ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయి మరి ఆయన ట్రయల్ కూడా అటెండ్ అవ్వట్లేదు అటువంటి వ్యక్తిని సాక్షాత్తు నారాయణుడితో పోల్చటం అంటే నారాయణుడు అంటే దశావతారాలు మన హిందూ ధర్మంలో మనం ఏదైతే దశావతారాలు అనుకుంటామో అవన్నీ కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి గారి అవతారాలు మరి అటువంటి విష్ణుమూర్తితో ఇటువంటి ఒక వ్యక్తిని పోల్చటం అంటే అది ఆయన ఏ స్థాయికైనా దిగజారొచ్చు ఆయన గదిలోకి వెళ్ళి ఆయన ఏదైనా అనుకోవచ్చు ఏదో చేసుకోవచ్చు కానీ ఈ రకంగా పబ్లిక్లో ఆయన్ని ఒక అన్యమతస్థుడు ఓకే అసలు హిందూ మతం మీదే ఆయనకి గౌరవం ఉందని ఆయన చెప్పుకోవచ్చు బట్ ఈజ్ నాట్ ఏ హిందూ ఈజ్ ఏ క్రిస్టియన్ మరి ఒక అన్యమతస్థుడిని ఓకే మీరు కావాలంటే జీసస్ కన్నా గొప్పవాడని చెప్పుకోండి ఆయన ఆ మతాన్ని నమ్ముతాడు కాబట్టి మా మత విశ్వాసాలని మేము ఆరాధించే నారాయణుణ్ణి మేమెంతో భక్తితో కొలుచుకునే మా కులదేవైన వెంకటేశ్వర స్వామిని నిత్యం సేవించుకునే అదృష్టం ఉన్న మీరు ఒక వ్యక్తిని సరే అతను క్రిమినల్లా కాదా అన్నది త్వరలో కోర్టు తెలుస్తుంది బట్ మీరు ఈ రకంగా నారాయణుడితో పోల్చడం అనేది తీవ్రంగా ఇది మీ చేత హిందూ ధర్మంపై ఒక క్రమ పద్ధతిలో దాడి జరుగుతుందా అనే భావన అందరికీ వచ్చింది రమణ దీక్షితులు గారు దయచేసి మీ ఆయన్ని చూసినప్పుడు మీలో కలిగే ఆ భావ ప్రకంపనల్ని మీలోనే అణచుకొని లేదంటే మీరిద్దరూ కూర్చొని తలుచుకోండి కానీ ఇలా హిందువుల మీద మీ భావ దారిద్ర్యాన్ని పెదజల్లకండి ఇది ఒక హిందువుగా మిమ్మల్ని ఎంతో గౌరవించే వ్యక్తిగా మీకు నా విన్నపం రమణ దీక్షితులు గారు దయచేసి మీ భావదారిద్ర్యాన్ని 10 మందికి పంచకండి ఒక 33 కేసుల్లో ఆరోపణలు తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మీరు ఈ రకంగా మాట్లాడి మరి కోర్టును కూడా ప్రభావితం చేసే ఉద్దేశంలో మీరు ఉన్నారేమో అని కూడా చాలామంది భావిస్తున్నారు సో దయచేసి మీరు వెంకటేశ్వర స్వామికి సేవలు చేయండి అంతేగాని మీకు నచ్చిన మిగిలిన ఇండివిజువల్స్కి సేవ చేయటం భావ్యం కాదని తెలుసుకోవాలని ఎంతోమంది భక్త కోటి తరపున ఎందుకంటే చాలామంది వాళ్ళ ధైర్యం చేసి నోరు తెరిచే సాహసం చేయలేకపోతున్నారు నోరు తెరిస్తే మరి గత జన్మ సావాసాలు అని ఉంటాయి మరి ఆ సావాసాల చిన్ననాటి స్నేహితుల్ని మరి రంగంలోకి దింపి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు త్వరలో ఆ ప్రయత్నాలన్నింటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం నేను చేస్తాను కానీ ఈలోపు మీరు చేయగలిగితే హిందూ ధర్మాన్ని ప్రచారం చేయండి అంతేగాని ఒక క్రిస్టియన్ని తీసుకొచ్చి నారాయణుడితో పోల్చి మీరు నవ్వుల పాలు కావద్దు హిందూ ధర్మాన్ని మీరిద్దరూ కలిసి నవ్వుల పాలు చేసే ప్రయత్నం చేయొద్దు నమస్కారం